హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డిసెంబర్ 1st నేను కొంచెం శ్రీశైలం వెళ్ళాలన్నమాట. బట్ స్టిల్ వీడియో మాత్రం మీ దగ్గర తీసుకొద్దాం అనుకుంటున్నాను. సో కాకపోతే ఫుల్ లెంత్ వీడియో ఉండదు, ఒకటి రెండు చిన్న పాయింట్స్ మీద మాత్రం వీడియో చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే నేను తీసే వీడియో తీసిన ప్లేస్లో వ్యూ చాలా బాగుంది అనమాట. ఒకసారి అది వీడియో చూసేసిన తర్వాత బిగ్ బాస్ వీడియోకి వెళ్ళిపోదాం. ఒకసారి చూపించు, కిరాకుంది కదా లోయలాగా, పచ్చని చెట్లు, ఫెంటాస్టిక్ లుక్ లోయలాగా. నాకైతే బాగా నచ్చింది. జస్ట్ ఒక 10 సెకండ్స్ చూస్తే పోయేదేముంది అనిపించింది అనమాట. ఒకసారి చూసేసేయండి. సరే, మీరు కూడా శ్రీశైలం వెళ్ళి చూడండి, చాలా బాగుంది వ్యూ. సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే నిన్న బిగ్ బాస్లో, కాకపోతే మొన్న ఏదైతే ఉందో, ప్రియాంక వచ్చేసి తన పాయింట్స్ గౌతమ్కి ఇచ్చింది కదా. గౌతమ్కి ఇచ్చినప్పటి నుంచి పాపం అమ్మారు వచ్చేసి ప్రియాంక అదే పనిగా గుచ్చి 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 ఇబ్బంది పెడుతుందేమో నాకు అనిపించింది. ఎందుకంటే ఆ రోజు జరిగిన దాంట్లో బేసిక్గా ఆమె తన ఏదైతే గ్రాటిట్యూడ్ కొద్ది ఇచ్చాను గౌతమ్కి అని చెప్పింది సింపుల్గా. అది తప్పుడు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే శోభ అమ్మడి మీద గ్రాటిట్యూడ్ తోటి తను ఎట్లయితే వాళ్ళ నుంచి గ్రాట్యూడ్ అని చెప్పి తనకి ఎట్లయితే హెల్ప్ చేస్తుందో అదేవిధంగా ఈరోజు ప్రియాంక కూడా నిన్న మొన్న అదే చేసింది. తను గ్రాట్యూడ్ కోసం అర్జున్కి ఇచ్చింది, సారీ గౌతమ్కి ఇచ్చింది. అది నాకైతే తప్పనిపించింది. ఎందుకంటే ఎవరు గ్రాట్యూడ్ వాళ్ళదు. ఎందుకంటే ఈ వారం వెళ్ళిపోవచ్చు, నెక్స్ట్ వారం వెళ్ళిపోవచ్చు. సో ఉన్నప్పుడు ఒక రుణాన్ని తీసేసుకుంటే బాగుంటుందని తన పాయింట్. అందులో నాకేం తప్పు కనిపించింది. అమర్ పాయింట్ అలా ఏంటంటే, నన్ను కావాలని అంటే నన్ను కింది లాగక వాళ్ళకి ఇచ్చావు నువ్వు, లేదంటే మన వెనుక మనల్ని క్యాప్టెన్సీ రాకుండా అడ్డుకున్న వాళ్ళకి ఇచ్చావు అనేసి ఆయన పాయింట్. బేసిక్గా ఏంటంటే, అప్పుడు నిన్ను క్యాప్టెన్సీ రాకుండా అడ్డుకున్న వాళ్ళు అర్జున్ ఉండొచ్చు, ఇండైరెక్ట్గా సార్ గౌతమ్ ఉండొచ్చు అని అనుకుందాం. ఓకే, కాకపోతే అది ప్రియాంక పాయింట్కి ఎందుకు అవుతుంది? ప్రియాంక పాయింట్ ఏంటి? ప్రియాంక తను హెల్ప్ చేస్తాడు కాబట్టి తను తన గ్రాట్యూడ్ చూపించుకుంది. ఇప్పుడు నీ లెక్కలు నీ స్థానంలో, తన లెక్కలు తనే కదా. ఎందుకంటే మనం ఇద్దరం ఆట ఆడుతున్నప్పుడు ఎవరి క్యాలిక్యులేషన్స్ వాళ్ళే ఉంటే, ఎవరి గేమ్ ప్లాన్ వాళ్ళది ఉంటుంది. ఆమె ఎప్పుడు ఆమె తన కోసం ఆలోచించినప్పుడు తనకు ఫేవర్ చేసిన వాళ్ళకి గ్రాట్యూడ్ చూపించాలని కూడా నాకు తప్పేం లేదు అనిపిస్తుంది. కాకపోతే దాన్ని అదే మళ్ళీ 2 రోజుల పాటు అదే కంటిన్యూ చేసినట్టేమో అనిపించింది. పాప ఇంకోటి ఏంటంటే, మొన్న అయిపోయింది ఆ రోజు అన్నాడు ప్రియాంక అప్పుడే 2 సార్లు సారీ అమ్మ క్షమించామని, తప్పు చేశాను సమ్మని కూడా చెప్పింది. మళ్ళీ దాన్ని నెక్స్ట్ డే కూడా మళ్ళీ అదే కంటిన్యూ చేశాడేమో అనిపించింది. అంటే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం ఏదంటే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప బయట వాళ్ళ దగ్గర కూడా కొంచెం అదే పాయింట్ కానీ కొంచెం నెగిటివ్ చేసినట్టేమో అనిపించింది అనమాట. దాన్ని మరీ మరీ గుచ్చి గుచ్చి ఆమె కూడా అంటుంటుంది, ఎన్నిసార్లు ఇంకా గుచ్చినట్టు ఎన్నిసార్లు మాట్లాడతావు చెప్పు, అయిపోయింది కదా వదిలేసానంటే కూడా అయినా సరే నీకు నేను కనిపించలేదు అని గుర్తుకోలేదా, మళ్ళీ నన్ను కిందికి లాగే వాళ్ళకి ఇచ్చావని చెప్పేసి మాట్లాడడం. ఇంకా దాన్ని ఎందుకు ఇంత లాగుతున్నాడే అనిపించింది అనమాట. అంత అవసరం లేదేమో, అంత సాగదీత అవసరం లేదేమో అనిపించింది. ఇంకో పాయింట్ నాకు చెప్పాలనుకుంది ఏంటంటే, పాపం ప్రియాంక జీవన్ వచ్చేసి అమర్కి ఇచ్చింది బాధపడుతుంది, ఆమె జన్యున్ బాధపడుతుంది అంటే ఇవ్వలేకపోయానే అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే, గౌతమ్ కీయడం కూడా లాజికల్ పాయింట్. ఎందుకంటే నాగార్జున గారు కూడా మీరు మీరు ఆడుకుంటారమ్మా, గ్రూప్ గేమ్ ఆడతారన్న అని చెప్పి చాలాసార్లు వచ్చాయి కాబట్టి, ఆ మాటలు వచ్చాయి కాబట్టి అందుకని బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఉంది, గ్రాట్యూడ్ ఒక పాయింట్ ఉంది. నాగార్జున గారు లాస్ట్ సాటర్డే మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి కాబట్టి అలా చేసింది. ఇందులో తప్పని అయితే చెప్పడం లేదు, 100% ఆమె దృష్టిలో ఆమె కరెక్టే. ఈవెన్ మనం కూడా దృష్టిని కూడా కరెక్టే అనిపిస్తుంది. ఇక్కడ అమర్కి ఇస్తే కనుక అది మళ్ళీ అది ప్రియాంక నెగిటివ్ అయ్యేది. ఇప్పుడు కరెక్ట్గానే పోయిందేమో అనిపించింది గేమ్ ప్రకారం కరెక్ట్. ఇంకోటి ఏంటంటే, నిన్న పాపం ప్రియాంక మంచి పని ఇంకొక పని ఏం చేసింది అంటే, పాపం గౌతమ్ దగ్గరికి వెళ్ళి నువ్వు గెలవాలని నేను కోరుకుంటే నువ్వు గెలవాలి, బట్ ఒకవేళ నువ్వు ఆటలకి అవుట్ అయిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తే కనుక నీ పాయింట్స్ వచ్చేసి అర్జున నాకు ఇవ్వకుండా అమర్కి ప్లీజ్ అని బతిలాడుకుని చూసారా, అది ఫ్యాంటాస్టిక్ అనిపిస్తుంది. అరే అంత మంచి మనిషిని కూడా మనం మళ్ళీ మళ్ళీ గుచ్చి గుచ్చి బాధపడుతున్నామేమో అనిపించింది అనమాట. ఎందుకంటే నువ్వు గేమ్లో లేకపోతే నీ పాయింట్స్ వచ్చేసి వేస్ట్ కాకుండా, అంటే మళ్ళీ అర్జున నాకు ఇవ్వకు అమర్కి ఇవ్వు ఎందుకంటే వాడు బాధపడుతుందని చెప్పేసి తను మళ్ళీ అడిగి రిక్వెస్ట్ చేసింది కదా తనతోటి. ఇప్పుడు అది ఎవరు కనిపించదు, తను చేసిన మంచి ఎవరు కనిపించట్లేదు, కానీ తను చేసిన ఒక చిన్న పాయింట్ పట్టుకు మనం బాలే బాలే అంటే మళ్ళీ మళ్ళీ అదే నెగిటివ్ చేసి మాట్లాడుతున్నాం అనిపిస్తుంది అనమాట. సో యాంగిల్లో చూసిన పాపం అనిపించింది అంటే ప్రియాంక, అంటే తను అందరూ మంచి చేద్దాం అనుకున్నా సరే మళ్ళీ తనకి బ్యాడ్ అయితే వచ్చేస్తుందేమో అనిపిస్తుంది అనమాట. అంటే ఇంకా కూడా అర్థం చేసుకోవట్లేదు ఈ శోభ కానీ అమర్ కానీ కొంచెం అర్థం చేసుకుంటే, అంటే అరే తన పాయింట్ కూడా కరెక్టేనేమో అనుకుంటే సరిపోయేది. ఎందుకంటే తను గ్రాటిట్యూడ్ చూపించింది, అమ్మ పాయింట్ ఉంది నన్ను కిందికి లాగడానికి నువ్వు గ్రాటిట్యూడ్ చూపించావంటే అది నిన్ను కిందికి లాగడం నీ పాయింట్, అది నీ వరకు సంబంధించింది. బట్ ఈ అమ్మాయికి సంబంధించినంత వరకు అయితే తను హెల్ప్ చేస్తాడు కాబట్టి హెల్ప్ చేసడానికి హెల్ప్ చేయాలి కదా. సో ఆ అమ్మాయి పర్ఫెక్ట్, ఆ అమ్మాయి గేమ్ ప్రకారం చూస్తే కరెక్ట్గానే అనిపించింది. సో మనం దీనికడికి వదిలేస్తే బాగుంటుందేమో అని నా ఫీలింగ్ అనమాట. అమర్ కానీ శోభ కానీ దీనికడికి వదిలేస్తే ఇది మళ్ళీ నార్మల్ అయిపోతే బాగుండేమో, దాన్ని మళ్ళీ మళ్ళీ గుచ్చి గుచ్చి ఇబ్బంది పెట్టకపోతే బాగుండేమో అనిపించింది. ఈ విషయంలో పాపం ప్రియాంక బాధ అనిపోయింది, అంటే చాలా బాధపడుతుంది. అది ఇంకా కూడా వీళ్ళు ఆయన బయటకు రానియట్లేదేమో అని నాకు అనిపించింది అంటే పాపం అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో, మీ వీడియో మీద మీ అభిప్రాయం కింద కమెంట్ తెలియజేయడం మాత్రం మర్చిపోదు. అండ్ మా ఛానల్ లైక్ కొట్టడంతో పాటు వీడియోని లైక్ కొట్టడం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.